Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతల డిమాండ్స్ సరే, చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా? నీతులు ఎప్పుడూ ఎదుటి వారికి చెప్పేందుకే అంటారు, తాము అసలు పాటించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి కండువాలు కప్పి మరీ లాగేశారు. వారిలో ఒక్కరి నుంచి కూడా ఆనాడు రాజీనామాలు చేయించలేదు, ఎన్నికలకు వెళ్లలేదు. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు జయ జగన్ అంటూ సైకిల్ దిగిపోయారు. అయితే వారి కుటుంబ సభ్యులే ఫ్యాన్ నేడుకు వచ్చారు తప్ప వారు మాత్రం మెడలో ఆ పార్టీ కండువాలు వేసుకోలేదు. ఇప్పటికీ వారు టెక్నికల్గా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. విశాఖ సౌత్ నుంచి 2 ఎమ్మెల్యేగా గెలిచి అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా 3 బాధ్యతలు నిర్వహించిన నేత వాసుపల్లి గణేష్ కుమార్, ఆయన ఈ మధ్యనే జగన్ వైపు తిరిగారు. తన ఇద్దరి కుమారులను పార్టీలోకి చేర్పించి తాను మద్దతు ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలు వాసుపల్లి మీద రంకలు వేస్తున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాసుపల్లికి ఆ పదవి చంద్రబాబు ఇచ్చారట. టీడీపీ టికెట్ మీద గెలిచి జగన్కి జై ఎలా కొడతారంటూ తమ్ముళ్ళు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. నిజంగా విశాఖ సౌత్లో ఒకే ఒక్కడుగా వాసుపల్లి నిలిచి గెలుస్తున్నారు. ఆయనే ఒక పార్టీగా ఉన్నారు. ఆయనకు పార్టీని మించి చరిష్మా ఉందని అనుచరులు అంటారు. టీడీపీకి బ్యాక్ బోన్గా ఉంటూ సిటీలో అనేక కార్యక్రమాలను తన సొంత ఖర్చుతో నిర్వహించిన వాసుపల్లి సైకిల్ దిగిపోగానే సౌత్లోనే కాదు విశాఖ సిటీలోనూ టీడీపీ సౌండ్ ఇప్పుడు ఎక్కడా వినిపించడమే లేదు. ఇక సౌత్లో ఆయన వెన్నంటి ఉన్న నాయకులు అంతా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కేడర్ లేక లీడరు లేక సౌత్లో కనీసం పార్టీ పదవులు కూడా టీడీపీ అధినాయకత్వం ఎవరికి ఇవ్వలేకపోయింది. అలాంటిది వాసుపల్లి రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేసి గెలిచేటంత సీన్ టీడీపీకి ఉందా అని వాసుపల్లి అనుచరులు అంటున్నారు. వాసుపల్లి వైసీపీకి మద్దతు ఇచ్చేటప్పుడే క్లారిటీగా చెప్పేశారు, తాను జగన్ రాజీనామా చేయమంట చేసి తిరిగి పోటీ చేసి నెగ్గుతాను అని కూడా అన్నారు. అంతేకాదు తన మీద స్పీకర్కి టీడీపీ ఫిర్యాదు చేసి డిస్క్వాలిఫై కూడా చేయించుకోవచ్చని సవాల్ చేశారు. మరి రాజ్యాంగబద్ధంగా ఆ పని టీడీపీ ఇప్పటిదాకా చేయనలేదు. ఒక గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో తప్ప స్పీకర్కి మిగిలిన 3 టీడీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు ఫిర్యాదు చేసిందే లేదు. దానికి కారణం ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఫిర్యాదు చేస్తే స్పీకర్ వారిని డిస్క్వాలిఫై చేస్తే వెంటనే ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమన్న భయంతోనే టీడీపీ అధినాయకత్వం అలా చేయలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి ఫిర్యాదు చేయడానికే ధైర్యం లేని నేతలు వాసుపల్లిని రాజీనామా చేయమనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వాసుపల్లి రాజీనామా కనుక నిజంగా చేస్తే అసలైన సినిమా టీడీపీకి చూపిస్తారని కూడా అంటున్నారు.